ఓకే గైస్ వెల్కమ్ టు ట్రావెల్ టు హెవెన్ నేను మీ భరత్ సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఒకవేళ మీరు అలిపి వస్తే ఇక్కడ బోట్ హౌస్ తీసుకోవాలనుకుంటే బోట్ హౌస్ డీటెయిల్స్ ఏంటి అలాగే బోట్ హౌస్ కాకుండా మీరు బయట రూమ్ తీసుకోవాలంటే రూమ్ డీటెయిల్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేశాను మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంతకుముందు వీడియోలో నేను అలిపికి ఎలా రావాలి బోట్ హౌస్ డీటెయిల్స్ ఏంటి అని ముందు వీడియోలో కవర్ చేశాను ముందు ఆ వీడియో చూసేయండి ఇక్కడ మనం బోట్ హౌస్ ఉండే ప్లేస్ కి వచ్చేసాము ఇక్కడ చాలా రకాల బోట్ హౌసెస్ ఉన్నాయి ఈ బోట్ హౌస్ ఎట్లా అంటే మనకి 1 బిహెచ్కే 2 బిహెచ్కే అట్లా ఉంటాయి అన్నట్టు సో బెడ్రూమ్ హాల్ కిచెన్ అన్నీ ఉంటాయి ఈ బోట్ హౌస్ లోనే ఈ బోట్ కి పైన బాల్కనీ కూడా ఉంది మనం పైన చూడొచ్చు ఈ బోట్ హౌస్ కాస్ట్ వచ్చేసి సింగిల్ రూమ్ కి 5000 ఉంటుంది ఒకవేళ మనకు 2 రూమ్స్ కావాలనుకుంటే 10000 పడుతుంది ఇక్కడ గనాటటి అన్ని బ్యూటిఫుల్ ఐలాండ్స్ అసలు ఈ లొకేషన్ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి లొకేషన్స్ లో ఈ వ్యూస్ అన్ని చూసుకుంటూ అలా బోట్ రైడ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అయితే అదిరిపోయింది అసలు మనం ఈ బోట్ రైడ్ అయిపోయేలోపు ఇట్లాంటి ఐలాండ్స్ చాలా చూడొచ్చు ఈ ఐలాండ్స్ అన్నింటి మధ్యలో నుంచి మన బోట్ అయితే వెళ్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది చిన్న షాప్ మనం చూడొచ్చు ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది ఇక్కడ ఉన్న అబ్బాయి మా హోటల్లో పిలిచాడు ఆయన ఇవరిదాకా మనతోటే ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక్కడే వాళ్ళ ఇల్లు సో వాళ్ళు ఈ ఐలాండ్స్ మధ్యలో ఉంటారు అన్నట్టు వాళ్ళు ఈ ఐలాండ్లోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటారు
ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంది. ఇక్కడ మనం ఒక చిన్న బోట్ చూడొచ్చు. వీళ్ళు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తారు, అంటే ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్ పోవడానికి వీళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న బోట్స్ అయితే వాడతారు. ఇక్కడ వీళ్ళకు ప్రతి ఇంట్లో ఒక బోట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అయ్యప్ప టెంపుల్ చూడొచ్చు. మీరు కనుక ఇక్కడికి ఓనం ఫెస్టివల్ టైంలో వచ్చినట్టయితే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ చాలా బాగుంటాయి. కేరళ కల్చరల్ స్పోర్ట్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. అప్పుడు ఓకే గైస్, ఇప్పుడు నేను అలిపి బీచ్కి వచ్చేసిన. సో అలిపి నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్ ఉంటుంది లోకల్ బస్. సో లోకల్ బస్కి 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటాడు అంటే, సో 50 రూపీస్లో నేను ఇక్కడ అలిపి బీచ్కి వచ్చిన. ఇక్కడ అలిపి బీచ్ నుండి ఇక్కడ అలలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ అయితే అస్సలు వాళ్ళు చేయరు ఇక్కడ. హలో గైస్, ఫైనల్గా మేము అలవి మొత్తం తిరిగేసి ఫైనల్గా రూమ్కి వచ్చేసాం. సో ఇక్కడ ఆ రూమ్ చూడొచ్చు, ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ అండ్ అలాగే అటాచ్ బాత్రూమ్. ఇక్కడ హాలు టీవీ కూడా ఉంది.
सो इध रूम इकड़ एसी सो टच बाथरूम यह रूम एलाटे इन होटल मन को चार्जेस चाल सो होटल का मन नार्मल बैठ दीवे रूम्स रूम वी 1000 रूपी पड़ी బయట మనం ఇక్కడ రూమ్ తీసుకోనండి ఆ బోట్ రైడ్ సెపరేట్గా తీసుకొని బోట్ రైడ్కి వెళ్ళి రావచ్చు సో బోట్ రైడ్ ఛార్జెస్ సెపరేట్గా ఉంటాయి సో ఇలా ఇండివిజువల్గా తీసుకుంటే ఏంటంటే మీకు లో బడ్జెట్లో కావాలనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు ఇక్కడ రూమ్ బయట వ్యూ చూడండి సో నేను తీసుకున్న రూమ్ ముందు వీళ్ళు ఇట్లా సెట్ చేశారు చాలా కలర్ఫుల్గా ఉంది సో ఇది ఇండివిజువల్ హౌస్ కంప్లీట్గా सो दींट रूम दीकना मैं लो प्रईज मंजी पीस्फुल एरिया चाल बहुत इकड़ा स्पेषल चूपा अदे कल्लू कुबरी कल्लू इकड मन को केरलाबर कल दी मन को मन दिलंगा आंध्र ताट कल दाला इकड़ कुबर कल दबरी कल्लू हेल्थ की चाल मंजी इंत चाल विटमीन उठाई केरलाबर कल खचिता टेस्टी यह कलर रेट 220 रूपी पर् लीटर पड़ी मैं 3 लीटर तस्कना टेस्ट चाल बहुत ओके गाइस नेक्स्ट वीडियो मल्ल कल वीडियो ने लाइक चेंडी शेयर चेंडी मरी डीटेल्स कोसम ना चैनल ने सब्सक्राइब चेंडी।